गौरोनीलू, नगर मेयर श्रीमती गद्वा विजयलक्ष्मी गारू गौरवनी सहचर मंत्रीवर्युदू तलासा श्रीनिवास यादव गार गौरवनी राष्ट्र होम मंत्री गार्दल हो <coughs> महम्मद अली गारू महमूद भाई आपको जन्मदिन मुबारक हमारे हम सबके तरफ से आज आप आपकी जन्मदिन मुबारक आप सौ साल जिए और एकदम तंदुरुस्त रहे और बहुत లంబీ ఉమర్ రహియాప్కి తువా కర్తం గౌరవనీయులు మా శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు డిప్యూటీ మేయర్ శ్రీలత గారు గౌరవనీయులు మా కమిషనర్ గారు లోకేష్ గారు గౌరవనీయులు గౌ గౌతం రెడ్డి గారు మన రామ్కి సీఈఓ గారు వేదిక పైన ఉన్న జోనల్ కమిషనర్లకి ఇంకా ఇతర అధికారులందరికీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులకి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ గారు విజయారెడ్డి గారికి ఇంకా ఇతర మిత్రులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకంగా నమస్కారాలు ఏ నగరానికైనా రెండు రకాల ముఖ్యమైన వ్యర్థాలు ప్రతిరోజు కూడా ఉత్పత్తి అవుతాయి అది మీ అందరికీ కూడా తెలిసిందే సాలిడ్ వేస్ట్ ఉంటుంది లిక్విడ్ వేస్ట్ ఉంటుంది మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని మనం ఎప్పుడైతే రెండు వేల పదిహేనులో తీసుకున్నామో అప్పటి నుంచే ఒక సమగ్రమైన ఒక అర్థవంతమైన ఒక ఆచరణాత్మకమైన అంటే ప్రాక్టికల్ ఎజెండా తీసుకొని స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో మనం ఎండ్ టు ఎండ్ వేస్ట్ మేనేజ్మెంట్కి పరిష్కారాలు వెతుకుతూ వస్తూ ఉన్నాం రెండు వేల పదమూడు పద్నాలుగు ఆ ప్రాంతంలో మన హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేది ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దానికి జీహెచ్ఎంసీ ముందుండి రామ్కీ సంస్థ జీహెచ్ఎంసి కలిసి వ్యర్థాల నిర్వహణ ఏదైతే సమర్థవంతంగా చేస్తున్నారో దానివల్ల రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల నుంచి ఆరు వేల మెట్రిక్ టన్నుల చెత్త కలెక్షన్ ఎవ్రీడే ఈరోజు హైదరాబాద్లో జరుగుతూ ఉందనే విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మూడు అంకాలు ఉంటాయి మూడు భాగాలు ఉంటాయి ఒకటి డోర్ టు డోర్ కలెక్షన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రైమరీ కలెక్షన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎఫిషియెంట్గా మనం డోర్ టు డోర్ కలెక్షన్ జరగాలి ప్రజలకి మేలు జరగాలి పట్టణం పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మొత్తం నగరంలో నాలుగు వేల ఐదు వందల స్వచ్ఛ ఆటో టిప్పర్లని మనం ఎంగేజ్ చేయడం జరిగింది అందులో రెండు వేల ఐదు వందలు హైదరాబాద్ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించినప్పుడు రెండు వేల పదిహేనులో తీసుకున్నాం మరొక ఆరు వందల యాభై స్వచ్ఛ ఆటోలని పోయిన సంవత్సరం మార్చ్ ఇరవై ఐదు నాడు ప్రారంభించుకున్నాం అదేవిధంగా మరొక పదమూడు వందల యాభై స్వచ్ఛ ఆటోలని పోయిన సంవత్సరం డిసెంబర్లో పదమూడు డిసెంబర్ నాడు ప్రారంభించుకున్నాం ఆ రకంగా మొత్తంగా నాలుగు వేల ఐదు వందల స్వచ్ఛ ఆటోలను ఈరోజు హైదరాబాద్ నగరంలో చెత్త కలెక్షన్ కోసం మనం వాడుతూ ఉన్నాం ఇవి కాకుండా మరొక నాలుగు వందల ఆటోలు కూడా దాదాపు ఇంకో నెల రోజులు ఉన్నాయి అవి వచ్చినట్టయితే దాదాపు ఐదు వేల ఆటలతో హైదరాబాద్లోని నూట యాభై జిహెచ్ఎంసీలోని నూట యాభై డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డోర్ టు డోర్ కలెక్షన్ మరింత ఎఫిషియెంట్గా మరింత సమర్థవంతంగా చేసేదానికి అవకాశం ఉంటుంది దీని తర్వాత ఒకసారి ప్రైమరీ కలెక్షన్ అయిన తర్వాత మనం ఆ చెత్తని సెకండరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం హైదరాబాద్లో నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను ఆ చెత్త బండ్లు రోడ్డు మీద అంతా చెత్త విధ జల్లుతూ తిరిగిపోయే బండ్లు ఎప్పుడూ కనబడతా ఉండేది అట్లా కాకుండా ఒక విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలి అంటే ఆధునికమైన వ్యవస్థ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మీరు మీ కళ్ళ ఎదురుగా కనబడుతున్న ఈ బండ్లని ఏవైతే మనం రిఫ్యూజ్ కాంపాక్టర్లు కానీ అదే రకంగా ఈ మన హుక్ మౌంటెడ్ వెహికల్స్ కానీ సిలిండ్రికల్ స్టాటిక్ కంటైనర్స్ కానీ వీటన్నిటిని కూడా మనం అందుబాటులోకి తీసుకొని వచ్చినాం దీనివల్ల ఒక వాహనం నుండి బయటికి చెత్త అనేది కనబడకుండా చెత్త అనేది పడకుండా ఒక మోడర్న్ ఎదిగిన దేశాల్లో వృద్ధి చెందిన దేశాల్లో ఫస్ట్ వరల్డ్ కంట్రీస్లో ఎట్లాంటి మరి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుందో ఆ రకమైన ఏర్పాట్లు మనం ఈరోజు హైదరాబాద్లో కూడా చేసుకుంటూ ఉన్నాం మీరు చూసినట్టయితే ట్రాన్స్ఫర్ స్టేషన్లు మనకి ఒక పదిహేడు ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఉన్నాయి ప్రస్తుతం హైదరాబాద్లో వాటిలో పదకొండుని ఇప్పటికే ఆధునీకరించినాం మరొక నాలుగు ప్రస్తుతం ఆధునీకరణ మోడనైజేషన్ జరుగుతూ ఉంది ఇంకా ఒక రెండు కూడా స్టార్ట్ చేయాల్సి ఉంది ఐ రిక్వెస్ట్ కమిషనర్ అండ్ మేయర్ ఈ పదిహేడుకి పదిహేడును కూడా అతి త్వరలో హండ్రెడ్ పర్సెంట్ మోడనైజ్ చేసేసి ఆ చుట్టుపక్కల నివసించే ప్రజలకు కూడా ఎట్లాంటి దుర్గంధం కానీ ఎట్లాంటి ఇబ్బంది కానీ రాకుండా చూడవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉందని చెప్పి నేను మేయర్ గారిని కమిషనర్ గారిని కోరుతూ ఉన్నాను అదే మాదిరిగా ప్రైమరీ స్ట్రాన్ మన ప్రైమరీ కలెక్షన్తో పాటు ట్రాన్స్ఫర్ స్టేషన్లతో పాటు సెకండరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ అంటే ఒక ఇంటి నుండి చెత్త తీసుకొని ట్రాన్స్ఫర్ స్టేషన్కి పోవాలి అంటే అప్పుడప్పుడు ఆ ట్రాన్స్ఫర్ స్టేషన్ కొద్దిగా దూరం ఉండడం వల్ల ఎందుకంటే హైదరాబాద్ ఆరు వందల డెబ్బై ఐదు స్క్వేర్ కిలోమీటర్ల నగరం ఇక్కడ పదిహేడు మాత్రమే ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఉంటే సరిపోవు అనే ఉద్దేశంతో సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ పెట్టినాం ఆ సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ కూడా మొత్తం తొంభై ఐదు పాయింట్స్లో అంటే మొత్తం నూట యాభై డివిజన్లు ఉంటే ఒక తొంభై ఐదు పాయింట్స్ పెట్టినట్టయితే అప్పుడు ఆటో ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా ఆ ఆటో కూడా ఎక్కువ ట్రిప్పులు తిరిగి మరింత ఎఫిషియంట్ మనం చెత్త కలెక్షన్కి వీలవుతుందన్న ఉద్దేశంతో తొంభై ఐదు సెకండరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం అందులో అక్కడే ఏ ప్రాంతంలోనైతే ఉంటాయో స్టాటిక్గా ఫిక్స్డ్ అంటే స్టేషనరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ ఏమో ఇరవై నాలుగు వాటితో పాటు మొబైల్ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ అంటే ఇలా ఇప్పుడు ఈరోజు ఒక ఇరవై బండ్లు అట్లాంటివి లాంచ్ చేస్తూ ఉన్నాం వాటికి హుక్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది ఆటో నుంచి తీసుకొచ్చిన చెత్తని నేరుగా అందులోకి తీసుకొని ట్రాన్స్ఫర్ స్టేషన్కి తరలించే వీలుంటుంది అందులో ఒక ఇరవై రోజు లాంచ్ చేస్తున్నాం మరొక యాభై ఒకటి లాంచ్ చేయాల్సి ఉంది ఆ రిక్వెస్ట్ మేయర్ అండ్ కమిషనర్ ఈ యాభై ఒక్క మిగతా వాహనాలు కూడా మనం తీసుకొచ్చినట్టయితే మరింత ఎఫిషియెంట్గా హైదరాబాద్ని క్లీన్గా ఉంచేదానికి కూడా అవకాశం ఉంటుంది వాటితో పాటు ఒక అరవై నాలుగు హుక్ మౌంటెడ్ వెహికల్స్ ఇప్పటికే ఆపరేషన్లో ఉన్నాయి వాటికి అదనంగా మరొక ఇరవై వాహనాలను ఈరోజు మనం లాంచ్ చేస్తున్నాం సిలిండ్రికల్ స్టాటిక్ కంటైనర్స్ ఇప్పటికే మనం పోయిన సంవత్సరమే ఒక డెబ్బై ఆరు లాంచ్ చేసుకున్నాం మరి ఈరోజు మరొక ఇరవై లాంచ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను ఈ చెత్త అనేది కనబడకుండా దాన్ని సవ్యమైన పద్ధతుల్లో ట్రాన్స్పోర్ట్ చేసి ఆ తర్వాత మూడో అంకం ట్రీట్మెంట్ ఒకటి కలెక్షన్ రెండవది ట్రాన్స్పోర్టేషన్ మూడవది ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ విషయంలో మీ అందరికీ కూడా తెలుసు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ఇప్పటికే మనం ప్రారంభించుకున్నాం మొత్తం ఇరవై నాలుగు మెగావాట్ల సామర్థ్యంతో ఇర నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జవహర్ నగర్లో ఇరవై నాలుగు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఇప్పటికే ప్రారంభించుకున్నాం మరొక ఇరవై నాలుగు మెగావాట్ల విద్యుత్ కేంద్రం కూడా నిర్మాణంలో ఉంది దానికి ఒక ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దాన్ని కూడా వచ్చే సంవత్సరం ప్రారంభించేదానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం దీంతోపాటు జవహర్ నగర్ ఎక్కడైతే డంప్ యార్డ్ ఉందో అక్కడ ఒక లెగసీ వేస్ట్ అంటే ఆ పాత కాలంలో గతంలో ఎప్పటి నుంచో దశాబ్దాలుగా కుప్పలు కుప్పలుగా అక్కడ పేరుకుపోయిన చెత్తని దాని నుంచి రకరకాల వ్యాధులు కానీ ఇతరత్ర కానీ వ్యాపింపజే వ్యాపింప వ్యాపించనీయకుండా మొత్తానికి మొత్తంగా క్యాపింగ్ కూడా నూట నలభై కోట్ల రూపాయలతో క్యాపింగ్ కూడా చేశాం దాంతోపాటు ఆ లిషెట్ ఏదైతే ఉంటుందో మురికి నీరు ఏదైతే వర్షం పడి ఆ చెత్త కుప్ప మీద దాని నుంచి కిందికొచ్చి దాని నుంచి మళ్ళీ చెరువుల్లోకి పోయి కలుషితం చేస్తుందో ఆ లిషెట్ ట్రీట్మెంట్ కోసం రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ లిషెట్ ట్రీట్మెంట్ కోసం కూడా ఆల్రెడీ ప్రక్రియ ప్రారంభమైంది దాన్ని కూడా అతి త్వరలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం ఈ రకంగా అత్యాధునికమైన వేస్ట్ ట్రీట్మెంట్ ఉండాలి అన్న ఉద్దేశంతో సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ఉండాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలోని ఏ నగరము చేయని విధంగా అత్యాధునికమైన మెషినరీ కానీ అత్యాధునికమైన పద్ధతుల్ని కానీ వీటన్నిటిని అవలంబిస్తూ ముందుకు పోతూ ఉన్నాం అందులో ఒక ముఖ్యమైన ముందడుగు ఈరోజు కేవలం సాలిడ్ వేస్ట్ మాత్రమే కాకుండా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఉండాలన్న ఉద్దేశంతో భారతదేశంలో ఏ నగరము చేయని విధంగా వంద శాతం సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని వంద వంద శాతం సివరేజ్ని ట్రీట్ చేయబోతున్న నగరంగా హైదరాబాద్ ఉద్భవించబోతా ఉంది మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయల ఖర్చుతో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఆధ్వర్యంలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది సో ఈ రకంగా అటు సాలిడ్ వేస్ట్ ఇటు లిక్విడ్ వేస్ట్ రెండింటిని కూడా సమర్థవంతంగా మేనేజ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు కొత్తగా ఈరోజు మీరు చూసినట్టయితే ఈ ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈరోజు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఒక ఆరు మెషిన్లు ఆరు ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్స్ని కూడా నగరాల్లో చెరువులను మంచిగా నిర్వహించడానికి చెరువుల్లో చెత్త లేదా అక్కడ మన పెరిగే వాటర్ హయసింత్ ఏదైతే ఉంటుందో గుర్రపు డెక్క దానికోసం ఈ అత్యాధునికమైన ఆరు ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్స్ని కూడా మనం ఈ రోజు వినియోగంలోకి తెస్తా ఉన్నాం అందులో మూడు పెద్దవి ఉన్నాయి ఒక్కోటి కోటిన్నర రూపాయల ఖర్చు మూడు చిన్నవి ఉన్నాయి కోటి రూపాయల ఖర్చుతో ఈ ఆరింటిని కూడా నగరంలోని నూట ఎనభై ఐదు చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిలో వినియోగించి సమర్థవంతంగా వాటి నిర్వహణను కూడా చేపడతాం ఒకవైపు సివరేజ్ ట్రీట్మెంట్ చేయడం మరొక వైపు ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్స్ ద్వారా నగరంలోని మంచి చెరువులను కూడా మంచిగా మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో అటు సాలిడ్ వేస్ట్ కానీ ఇటు లిక్విడ్ వేస్ట్ కానీ అత్యాధునిక మై అత్యాధునికమైన పద్ధతుల్లో మెయింటైన్ చేస్తూ హైదరాబాద్ విశ్వనగరం కావాలి అనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం ఏదైతే ఉందో దానిని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్న మా జిహెచ్ఎంసీ మేయర్ గారికి జిహెచ్ఎంసి కమిషనర్ గారికి నగర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అదేవిధంగా మహమ్మద్ మహమూద్ అలీ గారికి మా జిహెచ్ఎంసి సిబ్బంది జోనల్ కమిషనర్లు ఇంకా మొత్తం అందరికీ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు జై తెలంగాణ